సీఎంల ఎంపికలో ఎవరు ఊహించని వ్యూహాలు అమలు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ లో కూడా కొత్త సీఎం వస్తారా? శివరాజ్ సింగ్, వసుంధర రాజే వంటి సీనియర్స్ ని పక్కన పెట్టేస్తే 2024 లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందా? ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి అధికారం దక్కించుకున్న బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పింది. ఎవరూ ఊహించని రీతిలో వ్యూహాలు అమలు చేస్తూ కొత్త వారిని సీఎంలుగా ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్లో గిరిజనుడైన విష్ణుదేవ్ సాయిను సీఎంగా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం రమణ్ సింగ్ ను స్పీకర్గా చేశారు. మధ్యప్రదేశ్లో మాజీ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పీకర్ గా ప్రకటించారు. గిరిజనులకు, యాదవులకు, ఇతర సామాజిక వర్గాల వారికి కీలక పోస్టులు కేటాయించడం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం సోషల్ ఇంజనీరింగ్ అమలు చేసినట్లయింది. రాజస్థాన్ లో కూడా ఇదే ఫామ్లా అప్లై చేస్తూ ఎవరూ ఊహించని వారిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ లో రమణ్ సింగ్ స్పీకర్ పదవికి అంగీకరించడంతో అక్కడ వివాదం లేకుండా పోయింది. మధ్యప్రదేశ్ లో తనను సీఎం చేయకున్నా సైలెంట్ అయిపోయారు శివరాజ్ సింగ్ చౌహాన్. అయితే మధ్యప్రదేశ్ వీడబోనని 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 29 నియోజకవర్గాల్లో విజయకేత్రం ఎగురవేయడమే లక్ష్యమని శివరాజ్ గతంలో ప్రకటించారు. మరో 3 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండడంతో శివరాజ్ ను కేంద్ర కేబినెట్ లో తీసుకునే అవకాశమే లేదు. అధిష్టానం కోరుకుంటే పార్టీ జాతీయ నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు శివరాజ్ ఆసక్తిగా ఉన్నారా లేదా అనేది ఇంకా వెల్లడి కాలేదు. బీజేపీ కేంద్ర నాయకత్వ దూకుడు చూస్తుంటే రాజస్థాన్ లోనూ ఊహించని అభ్యర్థే సీఎం అయ్యేలా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రచారంలో ఉన్న మాజీ సీఎం వసుంధరతో సహా దిగ్గజాలను బీజేపీ జాతీయ నాయకత్వం పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఫలానా వాళ్లను సీఎం చేస్తామని బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించలేదు. అందుకే 3 రాష్ట్రాల్లోనూ విజయఢంకా మోగించగలిగారనేది విశ్లేషకుల అంచనా. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే వంటి సీనియర్లను పక్కన పెడితే 2024 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో మెజారిటీ స్థానాలు గెలవడం కష్టంగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని 29 స్థానాలకు గాను 28 చోట్ల, రాజస్థాన్ లోని 25 స్థానాలకు గాను 24 చోట్ల బీజేపీ నెగ్గింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని యోచిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం సీనియర్లు సమస్యగా మారకుండా ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందో చూడాలి.